హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్లా యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివిధ నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయ్యే విధానం పూర్తి ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మా యూట్యూబ్ ఛానల్. అలాగే వివిధ కోర్సులు చదవాలనుకునే యువతకి కోర్సులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయ్యే విధానం, ఇలాంటి ఎన్నో విషయాల్ని మీకు అందిస్తుంది మా యొక్క యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే 2500 మంది సబ్స్క్రైబర్తో ముందుకు పోతున్నాం. ఇలాగే మీరు మా యొక్క వీడియోని షేర్ చేస్తూ, వాచ్ చేస్తూ ఉండి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. మా టీం తరఫున మీకు శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో ఎక్సలెన్స్ స్కూల్స్ అని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్లో చూసినట్టయితే నవోదయ స్కూల్స్ చాలా స్టాండర్డ్ స్కూల్స్ ఉంటాయి. నవోదయ స్కూల్లో స్టాండర్డ్స్తో నవోదయతో పాటు సైనిక్ స్కూల్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. వీటన్నిటిలో సీట్ అయితే బాగుంటుంది పేరెంట్స్ అనుకుంటారు. ఒకవేళ నవోదయ సైనిక్ స్కూళ్ళలో సీట్ రాకపోయినప్పటికీ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల స్కూళ్ళల్లో రెండు స్టాండర్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రెండు స్టాండర్డ్ స్కూల్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ బ్రాంచ్, ఇది ఒకటి. గురుకుల స్కూల్లోనే అత్యున్నతమైనటువంటి ఎక్సలెంట్ స్కూల్ ఒకటి ఇది. తర్వాత హైదరాబాద్ గౌలిదొడ్డి, అంటే గచ్చుబౌలి ఏరియా. సో గచ్చుబౌలి ఏరియాలో సాఫ్ట్వేర్ సెక్టర్ ఉండేటువంటి ఏరియా. ఇక్కడ గౌలిదొడ్డిలో బాయ్స్కి గర్ల్స్కి కూడా ఈ స్కూల్ చాలా ఫేమస్. అంటే గౌలిదొడ్డిలో ఉన్నటువంటి గురుకుల స్కూల్, అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, ఇవి రెండు స్టేట్ ఫేమస్ స్కూల్స్. దీంతోపాటు ఇవి రెండిట్లలో వచ్చేసి నవోదయ స్టాండర్డ్స్తో సంబంధించిన స్టాండర్డ్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత మనకు వచ్చి రుక్మపూర్, ఇదే కరీంనగర్ జిల్లా రుక్మపూర్లో సైనిక్ స్కూల్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ప్రస్తుతం నేను ఈరోజు మీకు చెప్పబోయే ఈ వీడియో ఏంటంటే, కరీంనగర్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ స్కూల్లో, అలాగే గౌలిదొడ్డిలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ స్కూల్లో, అలాగే కరీంనగర్ జిల్లా రుక్మపూర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్లో వీటి అడ్మిషన్ సంబంధించిన ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఉంది. సో ప్రస్తుతం మనం మన ఏరియాలలో చదువుతున్నటువంటి బాయ్స్కి గర్ల్స్కి మనమే మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్ కనుక రాపిస్తే మన దగ్గర ఉండే పిల్లలకి ఈజీగా ఇందులో సీట్ మనం సంపాదించవచ్చు. అలాగే సొసైటీకి మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అయితే, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ విషయాన్ని మీ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళతో అప్లై చేసే విధంగా ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే దీనికి అప్లై చేయడానికి వచ్చేసి డేట్ సంక్రాంతి కంటే ఒక రోజు ముందు, అంటే 13వ తేదీ జనవరి 2020 నుండి ప్రారంభించబడింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 జనవరి, అంటే ఈ నెల 28 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు స్కూళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కరీంనగర్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, అలాగే గౌలిదొడ్డిలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, నెక్స్ట్ రుక్మపూర్ సైనిక్ స్కూల్. వీటికి సంబంధించిన దాంట్లో కొన్నిట్లలోనేమో 8th క్లాస్ అడ్మిషన్సే ఉన్నాయి, కొన్ని స్కూళ్ళకేమో 6th క్లాస్ అడ్మిషన్స్ ఉన్నాయి. సో లెట్ వి డిస్కస్. ఇది ఈ సంవత్సరం నోటిఫికేషన్, అంటే 2020-21 సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ గురుకుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు చాలా మందికి ఐడియా ఉన్నది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 13th నుండి స్టార్ట్ అయిపోయి 28 వరకు అయిపోతుంది అనమాట డేట్. నెక్స్ట్ దీనిలోకి మనం పోవాలి అంటే ఫస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత 23 ఫిబ్రవరి సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏందో ముందు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ అలుగునూరులో ఉన్నటువంటి ఎక్సలెన్స్ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలేజ్లో, సో తెలంగాణ స్టేట్ వైజ్ 7th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం 7th ఇప్పుడు చదువుతూ ఉండాలి. వీళ్ళలో వచ్చేసి బాయ్స్ 80 సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి 80 సీట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 160 సీట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే తర్వాత గచ్చిబౌలిలో ఉన్నటువంటి గౌలిదొడ్డి స్కూల్లో కూడా మనకి 8th క్లాస్లో ప్రస్తుతం అయితే మనకి 80 సీట్స్ ఓన్లీ గర్ల్స్కి మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో, సైనిక్ స్కూల్ ఏది, రుక్మపూర్. ఈ రుక్మపూర్ సైనిక్ స్కూల్లో వచ్చేసి 6th క్లాస్లో మాత్రమే 80 మెంబర్స్ బాయ్స్ని తీసుకుంటున్నారు. అంటే ప్రస్తుతము 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, మొన్నటి వరకు సైనిక్ ఇలాంటి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టూడెంట్స్కి ఈ సైనిక్ నవోదయ రాసిన పిల్లలకి ఇది చాలా యూజ్గా ఉంటుందన్నమాట. సో 6th వాళ్ళతో మనం అప్లై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ కరీంనగర్ అలుగునూరు అండ్ నెక్స్ట్ వచ్చేసి
గచ్చిబౌలి గౌలిదొడ్డిలో వచ్చేసి దీంట్లో 80 సీట్స్ వచ్చేసి 8th క్లాస్ వాళ్ళకు ఉన్నాయి. ఈ సైనిక స్కూల్స్లో మాత్రం 6th క్లాస్ నుండి తీసుకున్నారు. సైనిక స్కూల్లో చదివిన పిల్లలకి సైనిక డిపార్ట్మెంట్లో తొందరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది దీనికి మనకు క్లియర్గా చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేట్ లెవెల్ సెలెక్షన్ అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద తెలంగాణ స్టేట్ ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ అప్లికేషన్ సంబంధించిన ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం 8th క్లాస్కి 7th క్లాస్ చదువుతూ ఉండాలి. 6th క్లాస్ చదవాలనుకునే పిల్లలు ఈ సంవత్సరం 5th క్లాస్ చదువుతూ ఉండాలి ఇప్పుడు కంటిన్యూగా. సో దీంట్లో వచ్చేసి వీళ్ళకి ఏజ్ విషయంలో తీసుకుంటే ఎస్సీ విద్యార్థులు అయితే ఎవరైతే 8th క్లాస్కి అప్లై చేస్తారో వీళ్ళు 16 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. అయితే బీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఓసీ బీసీ ఎస్టీ ఇలాంటి విద్యార్థులు 14 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇందులో రిజర్వేషన్ విషయంలో అప్లై చేసే వారి యొక్క స్టూడెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 150,000 కంటే తక్కువగా ఉండాలి. అర్బన్ వాళ్ళైతేనేమో 200,000 కంటే తక్కువగా ఉండాలి. రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే 150,000 వరకు ఉండాలి. రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ 75%, సో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 2%, దెన్ బీసీల విషయంలో 12%, ఎస్టీ 6%, మైనార్టీ 3% అండ్ ఓసీ 2%, దెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ ఎవరితో ఉంటారో వాళ్ళకి 3% రిజర్వేషన్స్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీలకి ఎక్కువ రిజర్వేషన్ ఉంది, మాకు ఎక్కడ సీట్ వస్తుందని మిగతా వాళ్ళు అసలే అనుకోకూడదు. సో ఒకవేళ వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఆ సీట్లు మిగతా వాళ్ళందరికీ పనిచేస్తారు, అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సీట్లు ఎక్కువగా ఉన్నాయి, 160 సీట్స్ కాబట్టి దాదాపు దాని మిగిలి మీరు పర్సంటేజ్ తీసుకుంటే అర్థమవుతుంది ఎక్కడైనా బాగానే సీట్లు ఉంటాయి దాని గురించి. సో భయం పడకూడదు. అండ్ దెన్ ఆఫ్టర్ దీనికి అప్లై చేయడానికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత యూనిట్ టు రైట్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో దేంట్లో రాసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్ ఇస్తే దాన్ని వీళ్ళు బ్లూ లేదా బ్లాక్ పెన్తో బబుల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఇందులో 6వ తరగతి సైనిక్ ఎవరైతే రుక్మపూర్కి సైనిక స్కూల్లోకి పిల్లల్ని పంపించాలనుకునే వాళ్ళకి అయితే ఎగ్జామ్ 23 ఫిబ్రవరి ఉంటుంది. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఈ ఎగ్జామ్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది, అంటే 11:30, 12:30. సో 2 అవర్స్ టైం ఉంటుంది. 2 అవర్స్ టైంలో వచ్చేసి ఇందులో 5th క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ నుండి 30 మార్క్స్, మ్యాథ్స్ నుండి 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి 30 మార్క్స్, అంటే 90 మార్క్స్, దెన్ ఆఫ్టర్ మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 10 మార్క్స్. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే 100 క్వశ్చన్స్ మనకి ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్కి 100 మినిట్స్ అండ్ 100 మార్క్స్ మన స్టూడెంట్స్ అలా పూర్తి చేయాలి. ఇక తర్వాత ఎవరైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్సి గౌలిదొడ్డి కానీ కరీంనగర్లో ఉన్నటువంటి అలగనూరు స్కూల్కి రాయాలనుకున్నటువంటి 8th క్లాస్ స్టూడెంట్స్కి, అంటే ప్రస్తుతం 7th క్లాస్ చదువుతున్న వాళ్ళు, వీళ్ళకు కూడా సేమ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి ఉంటుంది ఆ ఎగ్జామ్. సో ఇక్కడ వీళ్ళకి ఎగ్జామ్స్ మధ్యాహ్నం ఉంటుంది. సో 2:30 నుండి 4:30 వరకు 2 అవర్స్ టైం ఉంటుంది. వీళ్ళకు 7th క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు, మ్యాథ్స్ నుండి 20, నెక్స్ట్ జనరల్ సైన్స్ నుండి 30 క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆప్టిట్యూడ్ నుండి 20 క్వశ్చన్స్. సో హియర్ ఆల్సో ద సేమ్ సిచ్యువేషన్ అనమాట. సో 30, 30, 60 and 40, సో 100 మార్క్స్. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది ఇంటి దగ్గర మనం ఇప్పటి నుండి పిల్లల్ని కాస్త ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి గౌలిదొడ్డిలో సీట్ వచ్చినట్టు వాళ్ళ లైఫే మారిపోతుంది. ఎందుకంటే అక్కడ చదివిన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న గురుకుల పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా కాకుండా సైనిక స్కూల్లో చదివే పిల్లలకి 10th అయిపోయిందంటే సో ఇంటర్తో పాటు ఎన్నో మంచి అవకాశాలు, నాకు సైనిక డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఆర్మీ డిపార్ట్మెంట్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి సెక్టర్లో ఎన్నో జాబ్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి 6వ తరగతి పిల్లల్ని కూడా అటు మనం ప్రిపేర్ చేసి పంపించవచ్చు. ఇక అప్లై చేసుకోవడానికి మనకు సైట్ వచ్చేసి www.tswreis.in, దీంట్లో అప్లై చేసుకోవచ్చు. లేదా cg.dev.in ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయంలో ఎస్సీ ఎస్టీలు అయితే కనుక, ఎస్సీ అయితే కనుక 150 రూపీస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఈబీసీ మైనార్టీలు ఎవరైనా పర్లేదు, వీళ్ళకి 200 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ ఒక వారం రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్లాల్సింది ఉంటుంది. సో దీనికి సంబంధించి బుక్స్ కూడా బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఏ బుక్ లేకపోయినా పిల్లల్ని బాగా చదివిస్తే సరిపోతుంది. ఫిబ్రవరి 15 నుండి హాల్ టికెట్స్ ఆ సైట్లో పెడతారని ఇక్కడ మన సైట్ క్లియర్ చెప్తున్నారు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే సెంటర్ సెలెక్ట్ చేసుకొని
తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాలలో ఎక్కడైనా అంటే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నమాట. ఇక సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ముందుగా రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్, ఏవైతే మెరిట్ విద్యార్థులు టాప్లో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్, జెండర్ రిజర్వేషన్ ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా 8th క్లాస్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గౌలిదొడ్డికి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ కరీంనగర్కి ఇవ్వండి, రెండు సేమే. 6th క్లాస్ అప్లై చేసుకునే వాళ్ళకి ఓన్లీ రుక్మపూర్ ఒకటే 6th సైనిక్ ఉంది కాబట్టి డైరెక్ట్ దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక గౌలిదొడ్డి విషయంలో తీసుకుంటే 80 సీట్స్, కరీంనగర్ మనం తీసుకుంటే 80 సీట్స్ ఉన్నాయి, అంటే ఇన్నొక 160 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి 8th క్లాస్లో. సో ఇది కరీంనగర్లో చూసుకోవాలి. ఆ హైదరాబాద్లో మాత్రం ఓన్లీ 8 గర్ల్స్కి మాత్రం ఉన్నాయి, ఇది కూడా ముందే చూసుకొని పెట్టుకోండి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్లో 80 సీట్లు కూడా దీన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. యువత ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, సో సామాజిక సేవ అనేది మన లక్ష్యం కాబట్టి దయచేసి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ పిల్లలకైనా విషయాన్ని చెప్పండి. అలాగే పోయిన సంవత్సరం గురుకులాల్లో సీటు రాని విద్యార్థులకి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే బ్యాక్లాగ్ సీట్లు అంటే 6, 7, 8, 9 ఆ స్కూల్ క్లాసులలో ఎప్పటివరకైతే ఏవైతే వేకెన్సీ ఉన్న సీట్లో వీటికి సంబంధించిన కూడా ఒక వీడియో నేను నెక్స్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ యూ కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దెన్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ యూ కెన్ పోస్ట్ డౌట్స్ అండ్ దెన్ ఐ విల్ రెడీ టు గివ్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ ఆల్.